రంగ రంగ రంగపతి శ్రీ రంగనాథ రంగనాథ స్వామితో కలిసి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఫ్రెండ్స్. అద్భుతమైన ధ్యానం, దివ్యశక్తులు పొందే గొప్ప రంగనాథుడితో ధ్యానం. గోదాదేవి రంగనాథుడితో ధ్యానం చేసి, రంగనాథుడి యొక్క చైతన్యంతో కలిసి ధ్యానం చేసి ఆమె అష్టలోక శక్తులు సంపాదించుకుంది, ట్రాన్స్ఫర్మేషన్ శక్తులు సంపాదించుకుంది. ప్రతి సాధకుడు రంగనాథుడి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అయితే ఆ చైతన్యం యొక్క శక్తి సమృద్ధిగా పొందవచ్చు, అమాంతర్లోకాల్లోకి వెళ్ళిపోవచ్చు, టైమ్ లైన్స్ దాటచ్చు, ప్యారలర్గా ఉండే అన్ని లోకాల్లో మనం విహారం చేయొచ్చు. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో అద్భుత శక్తులు సమాహారమే శ్రీ రంగనాథ స్వామి. మన ఈరోజు రంగనాథ స్వామితో ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చోండి అందరూ, కళ్ళు రెండు మూసుకోండి, వేళల్లో వెళ్ళి పెట్టుకోండి, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చోండి, కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోండి, మీ ఇష్టం, ఎలాగైనా ఓకే. సో మనం రంగనాథ స్వామి యొక్క చైతన్యానికి అనుసంధానమే ధ్యానం చేద్దాం. కళ్ళు రెండు మూసుకోండి హాయిగా. ముందు శ్వాసనే గమనించండి, శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, దాన్నే గమనించండి. రంగనాథ స్వామి యొక్క దివ్య శక్తి చైతన్యం తీసుకుందాం. మనం కూడా మాంసపిండం మంత్రపిండం అయ్యే మార్గం, మన స్థూల శరీరము కాంతి శరీరంగా మార్చే గొప్ప శక్తి ఈ రంగనాథ స్వామి ధ్యానం. శ్రీరంగనాథుడి యొక్క చైతన్యం అపూర్ణత్వం ఆహ్వానిద్దాం, అపూర్ణత్వాన్ని ఆహ్వానిద్దాం. అందరూ మీ మనోఫలకంపై రంగనాథుడిని ఆహ్వానిస్తూ ఇన్వైట్ చేయండి. శ్రీరంగనాథుడు మీ కళ్ళ ముందుకు వచ్చారు, మీ ముందుకు వచ్చారు, ఆయన ధ్యానంలో కూర్చున్నారు. రంగనాథుడితో పాటు ఉన్న సమస్త దేవీ దేవతలు అందరూ వచ్చారు. గోదాదేవిని కూడా ఇన్వైట్ చేయండి. గోదాదేవి కూడా వచ్చారు. గోదాదేవి మాత, గోదామాత కూడా ధ్యానంలో కూర్చున్నారు. వారి యొక్క మధురమైన పాసురాలు వింటూ ధ్యానం చేద్దాం. పాసురాలు అద్భుతమైన శక్తి క్షేత్రాలు, వారు మధురంగా ధ్యానంలో పాడుతుంటారు, మనం విందాం. ముందుగా రంగనాథుడి యొక్క స్థితితో ప్రారంభిద్దాం. శ్రీ రంగనాథ స్వామి వారితో ఉండే సమస్త దేవతలు దేవి దేవతలు అందరూ ధ్యానంలో కూర్చొని ఉన్నారు, మనం వారి మధ్యలో ధ్యానంలో ఉన్నాం. ఎంత భాగ్యమో, సాక్షాత్ రంగనాథుడు. ఎవరు కళ్ళు తెరవద్దు, ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి, శ్వాస బయటకు వెళ్తుంది లోపలికి వస్తుంది, దాన్నే గమనించండి. రంగనాథుడు సన్నిధిలో ధ్యానం. రమతా మనోమే బ్రహ్మాది రాజ్యే గరుడాది రాజ్యే వైకుంఠ రాజ్యే సురరాది రాజ్యే త్రైలోక్య రాజ్యే అఖిల లోక రాజ్యే శ్రీరంగ రాజ్యే రమతా మనోమే అమోఘముద్రే పరిపూర్ణ నిద్రే శ్రీయోగ నిద్రే ససముద్ర నిద్రే శ్రీతైకభద్రే జగదైకనిద్రే శ్రీరంగభద్రే రమతా మనోమే సచిత్రసాయి భుజగేంద్రసాయి నాదాంగసాయి కమలాంగసాయి క్షీరాబ్దిసాయి వటపత్రసాయి శ్రీరంగసాయి రమతా మనోమే ఇతం హి రంగం త్యజతామిహంగం పూనార్నసంగం యతిసంగమేతి బాణౌరతాంగం చరణేంబుకాంగం యానే వితాంగం శయనే భుజంగం రంగనాథ అష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వాన్ కామనవాప్నోతి రంగా సాయూజ్యమాప్నుయాత్. ఆనంద్
ఆనందరూపె నిజబోధరూపె బ్రహ్మాస్వరూపె శ్రుతిమూర్తిరూపె శశాంకరూపె రమణీయరూపె శ్రీరంగరూపె రమథా మనోమే కావేరి తీరే కరుణావిలోలే మందారమూలే ధృతచారుకాలే దైత్యాంతకాలే అఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతా మనోమే లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతా మనోమే బ్రహ్మాది వందే జగదేక వందే ముకుంద వందే సురనాథ వందే వ్యాసాది వందే సనకాది వందే శ్రీరంగ వందే రమతా మనోమే బ్రహ్మాదిరాజ్యే గరుడాదిరాజ్యే వైకుంఠరాజ్యే సురరాదిరాజ్యే త్రైలోక్యరాజ్యే అఖిలలోకరాజ్యే శ్రీరంగరాజ్యే రమతా మనోమే అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే శ్రీతైకభద్రే జగదైకనిద్రే శ్రీరంగభద్రే రమతా మనోమే సచిత్రసాయి భుజగేంద్రసాయి నాదాంగసాయి కమలాంగసాయి క్షీరాబ్దిసాయి వటపత్రసాయి శ్రీరంగసాయి రమతా మనోమే ఇతం హిరంగం త్యజతామిహంగం పూనార్నసంగం యతిసంగమేతి బాణౌరతాంగం చరణేంబుకాంగం యానే వితాంగం శయనే భుజంగం రంగనాథ అష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వాన్ కామనవాప్నోతి రంగా సాయుజ్యమాప్నుయాత్. ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మాస్వరూపే శ్రుతిమూర్తిరూపే శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమథా మనోమే కావేరితీరే కరుణావిలోలే మందారమూలే ధృతచారుకాలే దైత్యాంతకాలే అఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతా మనోమే లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతా మనోమే బ్రహ్మాది వందే జగదేక వందే ముకుంద వందే సురనాథ వందే వ్యాసాది వందే సనకాది వందే శ్రీరంగ వందే రమతా మనోమే బ్రహ్మాదిరాజ్యే గరుడాదిరాజ్యే వైకుంఠరాజ్యే సురరాదిరాజ్యే త్రైలోక్యరాజ్యే అఖిలలోకరాజ్యే శ్రీరంగరాజ్యే రమతా మనోమే అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే శ్రీతైకభద్రే జగదైకనిద్రే శ్రీరంగభద్రే రమతా మనోమే సచిత్రసాయి
భుజగేంద్ర సాయి నాదాంగ సాయి కమలాంగ సాయి క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగ సాయి రమతా మనోమే ఇతం హిరంగం త్యజతామిహంగం పూనార్నసంగం యతిసంగమేతి బాణౌరతాంగం చరణేంబుకాంగం యానే వితాంగం శయనే భుజంగం రంగనాథ అష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వాన్ కామనవాప్నోతి రంగా సాయూజ్యమాప్నుయాత్. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎవరు కళ్ళు తెరవద్దు. అనంతమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది రంగనాథ స్వామి యొక్క దివ్య చైతన్యం నుంచి. ఓ ప్రేమ స్వరూప, ఓ పూర్ణాత్మ, ఓ శ్రీ రంగనాథుడా, నీ కృపను నా మది పైన హృది పైన వర్షింపచేయి. నాలోని భక్తిని, ప్రార్థనా శక్తిని, ధ్యాన శక్తిని, స్ఫూర్తిని తీవ్రంగా వించు. నాలో ఆధ్యాత్మిక ఆర్తిని పెంపొందింపజేయి. నీ పట్ల నా ప్రేమను అధికరించు. నీ అందు నాకు గల సంతోషాన్ని అవధలు దాటనియ్యి. సదా శాంతంగా నీ అందే నేను వసించగలను. ఓ రంగనాథ, ఓ ప్రేమస్వరూప, ఓ పవిత్రాత్మ, నన్ను ప్రపంచం పట్ల నిరాసక్తంగా పవిత్రునిగా చేయి. నీ దివ్యధామంలో ప్రవేశించగల అర్హతను కలిగించు. నా ప్రేమను నీ పాదాల చెంత సమర్పించే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ సుగంధ భరిత పుష్పం వలె నా జీవన మకరందాన్ని నీకు అర్పించే అదృష్టం నాకు కలగజేయగాక. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన పాసురాలతో గోదాదేవి స్వయంగా రచించిన, హృదయం నుంచి వచ్చిన పాసురాలతో, మహాకావ్యాలతో ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్రీనివాసమిది గోనిలయం ఇది గోగోపకులకు గొడుగై కాచిన గోవర్ధనమిది గోపాల గోవర్ధనమిది గోపాల సమిది గోనిలయం నిది గోగోపకులకు గొడుగై కాచిన గోవర్ధనమిది గోపాల గోవర్ధనమిది గోపాల పొదుగులు పొంగే
ఓ దేవా, నన్ను ప్రేమమైనగా తీర్చిదిద్దు. నా వలన ఎవరికి ఏ హాని కలగకుండా చూడు. మమత్వపు భావాలు నా చర్యల్లో గోచరం అవ్వకుండా కాపాడు. నా తోటి వారి పట్ల మృదుగా ప్రవర్తించేలా నన్ను తీర్చిదిద్దు. పరమాత్ముడి యొక్క పూర్ణాత్మ యొక్క ప్రేమమయ రక్షణను నాకు ప్రసాదించు. నన్ను ఉద్ధరించగల పవిత్రమైన ఆలోచనలే నాకు కలుగుగాక. శుద్ధమైన పారదర్శక ఆధ్యాత్మిక భావాలే నాలో నిలుచునుగాక. నా చేతలు మాటలు అనుసంధానించబడి ఉండును గాక. అడిగినట్టి బొమ్మలన్నీ అమ్మ కూడా ఇవ్వదు, అమ్మలందరి కమ్మనైనా నువ్వు కూడా ఇవ్వకు. అన్ని మీద పుణ్య మీద మా కన్నెలెవరికి తెలియదు, ఏది బాగో ఏది బోగో నిన్న కూడా తెలియదు. అందువల్ల నిన్ను కోరిన వరాలన్నీ వద్దని, సిరి సంపదలు అక్కరలేదని, నోరు కోరిన నగానట్ర మనసు కోరాలేదని, విన్నవిస్తూ వేరు వరములు కోరుతున్నాము.
నా హృదయము మనస్సు శరీరము ఏక రీతిలో స్పందిస్తూ సామరస్యాన్ని కలిగి ఉండుగాక. ఈ లయతో కూడిన స్పందన సర్వత్రా వ్యాపించి ఉన్నందున పరమాత్ముడి యొక్క అనంత ఉనికిని తెలుసుకునేందుకు ఉపకరించుగాక. ఓ గోవిందుడా, ఓ రంగనాథుడా, విశ్వాధిపతి అయిన మీరు నాలో నిజమైన జ్ఞానాన్ని ఒలివించుగాక. రంగనాథుడు నా నిత్య కృత్యములను భక్తి జ్ఞాన విశ్వాస జ్ఞానములతో నడిపించేందుకు సహకరించుగాక. జీ
తమ దృష్టితో ప్రేమించే ఆ రంగనాథుడు నన్ను స్వీయ లాభాపేక్ష నుంచి డంబం నుంచి తప్పించుగాక. నేను ప్రేమను కేవలం ప్రేమను మాత్రమే వ్యక్తపరచుదునుగాక. ప్రేమ నాకు కవచముల ఆయుధముల ఉపకరించుగాక. ఆ రంగనాథుడు నాలోని అహంభావాన్ని ప్రక్షాళన చేయుగాక. Thank you.
ప్రదము సౌభాగ్య ప్రదము సర్వాంతర్యామి ఆ ఉనికిని మరచి లీనమయ్యే శక్తిని కలిగించు. నా హృదయం వినమ్రతను కలిగి ఉంటూ స్వార్థాన్ని త్యజించేలా అనుగ్రహించు. పరోపకారానికై నా హస్తం ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళేలా అనుగ్రహించు. నీ కృపా కటాక్షాల ఎడల సదా నమ్మకాన్ని కలిగి ఉంటూ విశ్వసేవలో నా ఉనికిని కోల్పోయేలా అనుగ్రహించు. ఓ రంగనాథ శ్రీ రంగ రంగ రంగనాథ.
ఓ శ్రీరంగనాథుడా, జీవితాన్ని మలిచే శక్తి నాలోనే ఉన్నదన్న సంగతి నిశ్శబ్ద ఆలోచనలు కార్యాచరణం ద్వారా గుర్తించెదనుగాక. ఓ శ్రీరంగడ, ఎన్నడూ ఈర్ష అసూయలకు నిరుత్సాహాలకు లొంగకుండా ఉండెదనుగాక. రంగరంగ నా శారీరక అలవాట్లు మనోవృత్తులు పరిపూర్ణంగా శక్తిదాయకంగా పరిణమించుగాక. నా ప్రతి పనిలోనూ విశ్వాసం చిత్తశుద్ధి ఈమిడి ఉండుగాక. నిరాశ నిస్పృహలకు దురదృష్టాలకి అజ్ఞానానికి అతి దూరంగా ఉండెదనుగాక. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆఖరి 15 నిమిషాలు మాత్రమే. శ్వాసధార ధ్యాసధార లాస్ట్ 15 మినిట్స్ ఓన్లీ. రంగనాథుడితో అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. రంగనాయకి గోదాదేవి సమస్త దేవీ దేవతలతో అద్భుత ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే. ప్రత్యేకంగా కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన పాసురాలు వింటూ ధ్యానం చేస్తున్నాం. మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చే ధ్యానం చేస్తున్నాం. చైతన్యాన్ని శుద్ధ చైతన్యంగా మార్చే రంగనాథుడితో ధ్యానం చేస్తున్నాం. శ్రీరంగనాథునితో ఎవరు కళ్ళు తెరవద్దు. Thank you.
కృపాసాగరుడైన ఆ గోవిందుడు నాలో శక్తిని కలిగించుగాక, నాకు బలాన్ని శక్తిని పంపిందించుకునే విధానం బోధించుగాక, నా ప్రతిచర్య ఆలోచనల వెనుక సాక్షి మాత్రంగా ఆ రంగనాథుడు నిలుచున్నాడని నాకు ఎరుక కలిగించునుగాక. ఆ రంగపతి నా చేతిలో తన చేతిని పెట్టి నడిచే అణుకువ గల బిడ్డగా నేను ఉందునుగాక. సదా ఆ నారాయణుడినే అనుసరిస్తూ ఆ వెలుగు పుంజము వెంబడి నడుస్తూ ప్రతి అడుగు ధర్మ మార్గములో వేసెదనుగాక. కదనీ మనసు వేణుగోపాలా
హే గోవిందుడా, నాలోని అన్ని ఆలోచనలు భావాలతోటి సుమాహారం చేసి నిన్ను అలంకరించని నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా దివ్య చరణాలు, నీ యొక్క కాంతి కణాలు, నీ యొక్క దివ్య చైతన్యపు శక్తులు అన్నీ కలవని నీ యోగ్యమైన వాటిగా నన్ను మార్చని, నా నుండి సకల అసంపూర్ణతలు తొలగి నా ప్రేమ నీ యొక్క చైతన్యం కలవని. ఓ రంగనాథుడా, కారుణ్య నిలయ, అచంచల జ్ఞాన శక్తితో నేను నీ యందు స్థిరంగా నిలిచినట్లుగా మార్గాన్ని చూపించు. ఈ పరమాత్ముడి సేవలో అవిశ్రాంత కృషిని సల్పేలా చేయి. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార, రంగనాథుడితో కలిసి అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. దివ్య చైతన్యాన్ని కాంతిగా మారుస్తున్నాం. గోదాదేవి, ఏ పాశురాలు చదివి, ఏ సాధన చేసి భౌతిక శరీరం నుంచి శుద్ధ చైతన్యంగా మారిందో అదే ధ్యానం మనం చేస్తున్నాం. దశమిర కళ్ళు తెరవద్దు, ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. గోదామాత యొక్క మార్గంలో మనము నడుస్తున్నాం. ఆ రంగనాథుడి యొక్క కాంతిలో ప్రవేశించాం సంపూర్ణంగా. ఆ శ్రీరంగనాథుడి యొక్క దివ్య కాంతి చైతన్యం మీ అనువనులో ప్రవేశిస్తున్నట్లుగా భావించండి, దానిని గమనించండి. ఆ శ్రీమన్నారాయణ యొక్క చైతన్యం మీ చైతన్యాన్ని కాంతివంతంగా మారుస్తుంది, గమనించండి. ఆఖరి 4 నిమిషాలు. ఇంత అద్భుతమైన చైతన్యాన్ని అందించిన ఆ రంగనాథుడికి మన హృదయం నుంచి మన హృదయపు కాంతిని దీపంగా మలిచి మంగళం అర్పిద్దాం. ఆఖరి 1 నిమిషం. ఎవరు కలుతరవద్దు. ఆఖరి 1 నిమిషం.
ఆఖరి 30 సెకండ్లు, ఆఖరి 10 సెకండ్లు, ఐదు 4 3 2 1 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. దయచేసి మీ చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చాలా అద్భుతంగా ధ్యానం చేశాం ఈరోజు మనం రంగనాథ స్వామితో కలిసి. ఆ శ్రీ రంగనాథుడి యొక్క చైతన్యాన్ని గోదాదేవి ఏ విధంగా తీసుకొని శుద్ధ చైతన్యంగా మారిందో ఆ విధంగా మనం కూడా ధ్యానం చేసాం. ఒకసారి చెప్పలు కొట్టుకుందాం. శ్రీ రంగనాథుడికి, గోదాదేవికి, రంగనాయకి, సమస్త దేవీ దేవతలకి, శ్రీరంగనాథుడితో కలిసి మనతో పాటు ధ్యానం చేసిన సమస్త మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం వారికి కృతజ్ఞతలు చెప్దాం వచ్చినందుకు, ధ్యానం చేసినందుకు. మరొక్కసారి థ్యాంక్ యూ చెప్దాం. అందరికీ వీడ్కోలు చెప్దాం. బాయ్ బాయ్ మాస్టర్స్. అలాగే గురుదేవుడైన పితామహ పత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్దాం. వారికి కూడా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం గోదాదేవి శక్తితో, గోదాదేవి యొక్క పాసురాలతో, తెలుగులో ఉన్న అద్భుతమైన పాసురాలతో కళాకారులు ఆల్పించారు. వారికి కూడా చెప్పలు కొడదాం. సంగీత కళాకారులందరికీ థ్యాంక్ యూ.